మా చెప్పమా. ఏరా టిఫిన్ ఎందుకు చేయలా? మా మ్యాగజైన్ ఆఫీస్ కొచ్చా. ఎన్నిసార్లు చెప్పాలిరా టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళకూడదని? మా మ్యాగజైన్ ఆఫీస్ కొచ్చా. అయితే మాత్రం టిఫిన్ చేయకుండా వెళ్తావా? ఇప్పటికే ఎంత బగ్గగా ఉన్నావు చూడు. మా ప్లీజ్ అండర్స్టాండ్, మ్యాగజైన్ ఆఫీస్ కొచ్చా తింటాలే. మర్చిపోకు. ఆ తింటా పెట్టు బాయ్. అమ్మా బయటకు వచ్చైనా సరే పట్టించుకోదు, కానీ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం. అయినా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నా ఆలోచిస్తున్నారా? ఇది ఒక మ్యాగజైన్ ఆఫీస్, వాళ్ళకి బోర్ కొట్టినప్పుడల్లా కంటెంట్ రైటర్స్ ని స్టోరీ రైటర్స్ ని పిలిచి వాళ్ళ బుర్ర తింటా ఉంటారు. టుడే ఇట్స్ మై టర్న్ సార్. కాఫీ. థ్యాంక్ యూ. అయినా ఎన్నో ప్రొఫెషన్స్ ఉండగా రైటింగ్ని ఎందుకు ఎంచుకున్నా అనుకున్నారా? ఎఫర్ట్లెస్ జాబ్, డ్రీమింగ్, ఇమాజినేషన్, క్రియేటివిటీ, కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేతులకి కాళ్ళకి పనిచెప్పకుండా చేసే ఒకే ఒక్క జాబ్ ఇది. అయినా ఇలాంటి దాంట్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య చదివే వాళ్ళకంటే రాసేవాళ్ళు ఎక్కువైపోయారు. రాసేవాళ్ళ గురించి ఎందుకండి, మహాన్ భావులు. చదివేవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. చదివేవాళ్ళు మూడు రకాలు ఉంటారు. మొదటిది చదివి పక్కన పడేసేవాళ్ళు, రెండు చదివి ఆచరణలో పెట్టాలనుకున్న వాళ్ళు, మూడు వీళ్ళు ఎందుకు చదువుతారో వాళ్ళకే తెలియదు. ఏదైతే ఏంటి, మా జేబులు నిండితే చాలు కదా. యా యా కమింగ్. దే కాలింగ్ మెయిన్ మిస్టర్ భార్గవ్ దాసరి. మీ సింగిల్ పేజీ స్టోరీస్ అన్ని చదివి బాగున్నాయి. మా మ్యాగజైన్లో మీ స్టోరీస్ రావాలంటే మాకింకా కావాలి. మిస్టర్ భార్గవ్, ఇప్పుడు కొంచెం మీకు టైం ఇస్తాను. ఈ టైంలో మాకు మంచి స్టోరీ చెప్పి మమ్మల్ని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయాలి. అలా అయితే ఈ నెల మ్యాగజైన్లో మెయిన్ స్టోరీ మీదే. నువ్వు ఎవరిలా రాద్దాం అనుకుంటున్నావు? నేను నాలాగే రాద్దాం అనుకుంటాను. వాళ్ళ వీళ్ళ రాస్తాడైతే మళ్ళీ కొత్తగా నేను రాయడం ఎందుకు? వాళ్ళ కొడుకు మనోడో రాస్తారు కదా. ఏం స్టోరీ చెప్తున్నావు? వయసులో ఉన్నారు కదా, లవ్ స్టోరీస్ ఏమన్నా చెప్తారేమో. అలా ఎందుకండి? అబ్బాయిలకి అమ్మాయిల కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? ఏ విషయంలో అయినా లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఫస్ట్ ఎవరు చెప్పారండి లేడీస్ ఫస్ట్ అని? నాకు తెలీదు, బట్ అంటూ ఉంటారు కదా. ఎవరు చెప్పారో తెలుసుకోండి, అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ చెప్పడానికి పనికొస్తుంది. వాళ్ళకైనా కొంచెం క్లారిటీ ఉండాలి కదా. అంతే కదండి, వయసులో ఉన్న వాళ్ళకి లవ్ కాకుండా చాలా ఉంటాయి. అంతకుముందు మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు. లైఫ్ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పెరిమెంట్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్. లవ్ ఒక అబ్బాయిని వీక్ చేసి అమ్మాయిని స్ట్రాంగ్ చేసే ప్రాసెస్. సినిమా వండర్లాండ్. రైటింగ్ క్రియేటివిటీ. స్ట్రెంగ్త్ ఐస్ వీక్నెస్ మైండ్. ఏం స్టోరీ చెప్పబోతున్నావు చెప్తా? ఎ స్టోరీ ఆఫ్ మై ఎనిమీ, ఎ స్టోరీ ఆఫ్ ఎన్ ఇడియోసింక్రాటిక్ ఇడియట్. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ అందులో కొంతమంది మాత్రం నాకు తెలుసు. కానీ ఇదే ప్రపంచంలో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, అందులో చాలామంది నాకు తెలుసు. మంచైనా చెడైనా గొప్పవాడు గొప్పవాడే. మంచో చెడు మనకు నచ్చినట్టు మనం ఉండడం తప్పలేదు. మనం చేసే పని వల్ల పక్కవాడికి కష్టం రానిసేపు మనం ఏం చేసినా కరెక్ట్ అని నేను నా ఫ్రెండ్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు వాడి స్టోరీ చెప్పబోతున్నా మీకు. ఇడియోసింక్రసీ, అన్ అబ్నార్మల్ యాటిట్యూడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. కొంతమంది అలా ఆలోచిస్తారు, కొంతమంది ఇలా ఆలోచిస్తారు, కానీ వీడు ఎలా ఆలోచిస్తాడో ఎవరికీ అర్థం కాదు. వీడు చిన్నప్పటి నుంచి వాడికి నచ్చినట్టు వాడున్నాడు, కానీ ఒక్క విషయంలో వాడికి నచ్చినట్టు వాడు ఉండడం వల్ల వాడికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు వాడు ఎలా సాల్వ్ చేశాడు, మళ్ళీ హ్యాపీ ఎండింగ్ ఎలా ఇచ్చాడు అనేది నేను చెప్పబోయే స్టోరీ. ఎలాంటి స్టోరీ చెప్తున్నా? ట్రాజెడీ, యాక్షన్, డ్రామా, కామెడీ, కెరియర్, సెంటిమెంట్, ఫ్రెండ్షిప్. లెట్స్ మిక్స్ ఆల్ టుగెదర్. అన్నీ కలిసిన ఒక కొత్త స్టోరీ చెప్తాను. ఏంటది? మనలో ఉన్న మంచికి మనలో ఉన్న చెడుకి మధ్య జరిగే యుద్ధం, గెలుపుకి ఓటమికి మధ్య జరిగే యుద్ధం. ఎవరు గెలుస్తారు? క్లైమాక్స్ ముందే చెప్పేస్తే ఎలా? ఎవరు స్టోరీ చెప్పబోతున్నా? టాస్ మనమే గెలిచాం, బ్యాటింగ్ పిచ్ ఫస్ట్ నుండి చేయాలి. మన ఇద్దరం ఓపెన్ చేద్దాం. టెన్నిస్ బాల్కే హెల్మెట్ ప్యాడ్స్? ఏదో బాల్ ఇవ్వండి, మీ మొహాన్ కేసు కొడతాను, అప్పుడు తెలిసింది సేఫ్టీ ఏంటో. డకౌటైన హీరోలు నడుచుకుంటున్నారు చూసారా? వీడి స్టోరీ నేను చెప్పబోతున్నా. అదేం బాల్ అవుట్ అయిపోయా? నాకేం తెలుసురా, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతానని. అలా అయితే బాగా ఆడేవాడి కదా. అబ్బా ఏముందరా, బ్రహ్మ చెక్కినట్టు. బ్రహ్మ చెక్కినట్టుందా? అలా ఏకి తెలితే కిందేసి తొక్కుతాడు తెలుసా? వీడి పేరు పీకే. వీడి గురించి ఇంకా చెప్పాలంటే డెటాల్ 99.9% క్రిములు చంపింది కదా, ఆ మిగిలిన 0.01% వీడే. అయినా లైకే తెలిసిద్ది. అయినా మాకేం తక్కువ? తొండం ఒకటే తక్కువ కదరా, గుండెలో గుండ్రంగా ఉన్నావు. నువ్వు సెల్ఫీ దిగాలంటే శాటిలైట్ కావాలి కదరా.
అన్నా నువ్వు పోతే పప్పన్న పెడతారా చికెన్ పెడతారా? పప్పన్నమే పెడతారు. అన్నా నువ్వు మంచినీళ్ళగన్నా మీ చేపటి కదరా కందిపప్పు రేట్లు పెరిగినాయి. ఏం బా మాట్లాడిందిగా ఇంకెళ్ళదా? ఏమైంది? పెద్ద బనానా అయింది. బిగ్ బ్యాంగ్ బనానా అయిందన్నమాట. ఒరే పీకే, నిన్ను పిసుకోడానికి ఆ పిసిపిసి బ్యాచ్ వస్తుందిరా. ఓ షిట్, వీళ్ళు పిసిపిసి బ్యాచ్. వీళ్ళకి తెలుగు రాదు, బాహుబలి కిలికిల్లాగా వీళ్ళు పిసిపిసి. వాయిస్ వినిపించట్లేదేంటి? అర్థం కాని లాంగ్వేజ్ వినిపిస్తే ఏంటి, వినిపించిపోతే ఏంటి? ఏమంటాడు రేడియో? చెల్లి అంకల్ పడ్డాగా, పడ్డానికి వచ్చారు. నేను నన్ను అంకల్ పడట్లా, అదే నా అంకల్ పడుతుంది. ఈ విషయం అలాగే ఎలా చెప్పాలి? ఎలాగోలా చెప్పావు. ఎవరు చచ్చిపోయారా? సంపెత్తా అంటుండ్రా. వెల్ ప్లేడ్ గైస్, మీ వల్లే మ్యాచ్ గెలిచాం. నెక్స్ట్ వీక్ రెడీగా ఉండండి. బా ఒక్క నిమిషం. యా, మనం గెలుస్తామని నీకు ముందే తెలుసా? లేదురా, గెలుద్దామని గట్టిగా అనుకున్నాం. ఇది గెలవాలని గట్టిగా అనుకుంటే చాలు, గెలిచేస్తాం అనుకునే క్యారెక్టర్ చూడండి ఇంకేం చేస్తాడు. హాయ్ డాడ్. హాయ్ రా. క్రికెట్ గెలవు కదరా, స్కోర్ ఎంత కొట్టావు? జస్ట్ సెంచరీ మిస్ డాడ్. ఎన్ని రన్స్ రా? జస్ట్ బై 100 రన్స్. నువ్వు మారవరా. సరే డాడ్, ఫ్రెష్ అయ్యి వస్తా. చదువు అయిపోయిందంటగా ఏం చేద్దామనుకుంటున్నావు? సుపారీ తీసుకుని మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నానండి. ఛీ, బాబు కొడుకులతో పెట్టుకోకూడదు. చాలా క్యూట్గా నడిచేస్తుంది కదా ఈ పిల్ల పేరు శిల్ప, మన యువన్ గారి గర్ల్ ఫ్రెండ్. ఇది ఎంత తింగరదో మీరే చూడండి. ఏంట్రా ఇందులో షుగర్ లేదు? బాబు గారు షుగర్ తాగరండి. అంకుల్ దా సర్లే, ఇందుకు యువి ఎక్కడ? చిన్నబాబు గారు పైన ఉన్నారండి. సరే అంకుల్, నేను పైకి వెళ్తా. మీ డాడీ చూసి నాకనుకో నేను తాగేసా తెలుసా? ఆయన షుగర్ లెస్ దీని బ్రెయిన్ లెస్. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. లవ్ లవ్. కాదు, ఏదో లెస్ అన్నావు. అలా కనపడిందా? సర్లే, ఎందుకు ఎందుకు వచ్చావు? మా డాడీ నీకు జాబ్ చేశారు, రేపే ఇంటర్వ్యూ. నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళి తిక్కతిక్కగా సమాధానం చెప్తే చాలు, జాబ్ నీకే. ఏంటి మీ బాబు నన్ను రిఫర్ చేసింది? వెళ్ళవా. ఎవరా అమ్మాయి, నిన్నే చూస్తుంది, ఎన్నాళ్ళ నుండి సాగుతుంది ఏంటి ఈ రంగు? అమ్మ తల్లి, ఇలాంటి కొత్త రంగులు నాకు అంటకట్టుకో, నేను వెళ్తాను. అచ్చా, టెల్ మీ వన్ థింగ్, కెన్ లవ్ హ్యాపెన్ ట్వైస్? ఎంత చెత్త కోసమో తెలుసా అది? లవ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం ఎన్న అరిచెట్లమా ఒక గెలవ మొలవగానే నెరికేయడానికి? అందుకేనా ఈ రంగులన్నీ పూసుకుంటున్నావు? ఇంటర్వ్యూకి వెళ్ళేదో చంపేస్తా చెప్తున్నాను. చెప్పరా. ఇవాళ పృథ్వీ గారి బర్త్డే, విష్ చేసావా? మర్చిపోయారా? సరే అటే వెళ్తున్నాను, విష్ చేస్తా. హాయ్ మామ్, హ్యాపీ బర్త్డే రా. వీడి పేరు పృథ్వీ, కష్టం తెలిసిన క్యారెక్టర్. థ్యాంక్ యూ రా. ఏంట్రా ఇవాళ గదరా పుట్టింది? ఏదో కాసేపులో చచ్చిపోయేలో పెట్టో ఫేస్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేరా. ఏంట్రా గర్ల్ ఫ్రెండ్తో గొడవ? ఇంకెక్కడ గర్ల్ ఫ్రెండ్ రా, ఎప్పుడో పోయింది. జాబ్ పోయిందని తెలియగానే హ్యాండ్ ఇచ్చింది. జాబ్ పోయిందా? బాసులకి పనిచేసే వాళ్ళకంటే పిసికే వాళ్ళు ఇష్టం కదరా, సరిగ్గా పిసుకలేదంటే తీసారు. మరి ఫ్రెండ్స్తో టచ్లో ఉండంగా ఏం రోగం? అబ్బో గొప్ప ఫ్రెండ్స్ లేరా, నువ్వు తప్ప. సాటర్డే నైట్ పార్టీకి పిలిస్తే వస్తారు కానీ సండే మార్నింగ్ హెల్ప్ అంటే ఎవరు రారా? ఏంటో రా, మనకు నచ్చినట్టు మనం ఉందాం అనుకున్నాం కదా, కానీ నేనేంట్రా పక్క వాళ్ళకి నచ్చట్లేదు. నా బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అందులో ఏ ఒక్కటి చేసే పని కూడా జనాలకు నచ్చట్లేదురా. కళ్ళు చూసే చూపులు, నోరు మాట్లాడే మాటలు, చేతులు చేసే పనులు, కాళ్ళు నడిచే నడక, ఏది ఏది నచ్చట్లేదు ఎవరికి. మన బాడీలో ఎక్కువగుండే పార్ట్స్ కంటే తక్కువగుండే పార్ట్స్కి వాల్యూ ఎక్కువ, వాటి వల్ల మనకు వాల్యూ వస్తుంది. దాని గురించి కాదు, దాని పైన డేటర్ గురించి. ఓడిపోయాను రా, అన్ని విషయాల్లో ఓడిపోయా. ఒక కొడుగ్గా, ఒక లవర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక ఎంప్లాయీలా, అన్ని విషయాలు ఓడిపోయా. నేను నాకు నచ్చట్లేదురా, నేను నాలాగున్నా నాకు నచ్చట్లేదురా. మంచిగా ఉండడంలో తప్పేంట్రా, మాస్క్ వేసుకొని బతకడం నా వల్ల కాదురా. అసలు సంతోషంగా ఉండి ఎన్ని రోజులు ఏందో గుర్తులేదురా. ఊరికి ఓడిపోయిన ఓడిపోయినా అనకరా, చాలా చిరాగ్గా ఉంది. ఓడిపోవడం అంటే చచ్చిపోవడం, ఇంకా చావలేదు కదా, బతికే ఉన్నాం. ఎవరికేం నచ్చినా నచ్చపోయినా పర్లేదు మామ, మనకు నచ్చినట్టు మనం ఉందాం.
సెలబ్రేషన్ అంటావా? నవ్వితే సంతోషం, ఇంకొంచెం గట్టిగా నవ్వితే సెలబ్రేషన్. మామా, మనిద్దరం ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం. మంచిగా మనకు నచ్చినట్టు మనం ఉండడంలో తప్పులేదు మామ. నువ్వు గెలిచానని అనిపిస్తే చాలరా మామ, మనం గెలిచినట్టే. మళ్ళంటే చాలా రేర్ రా, మనమే డిసప్పాయింట్ అయితే అలాగా. రేపు పొద్దున్న మన ఫేస్ మ్యూజియంలో పెట్టొద్దా? వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉన్నారని. చీ, చెత్త ఏదవా, ఏదో వచ్చేసి హోప్ తెప్పించావు కదరా. హోప్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఇంగ్లీష్లో చేసిన మంచి పని ఏదన్నా ఉంటే అది ఇదే. ఇది ఉంది కాబట్టి చాలా మంది హ్యాపీగా బతికేస్తుంది. అందరికీ చెప్తుంటా, నాకు ఫ్రెండ్ ఉన్నాడని, అడగకుండా బూతులు తిడతాడు, అడిగితే ప్రాణాలు ఇస్తాడని. ప్రాణాలు ఏం అవసరం లేదు, జాబ్ వచ్చిన తర్వాత మంచి పార్టీ. ఓకే, నీకోసం కాదు ఆ పిల్ల కోసం జాగ్రత్త. అయినా మీ అమ్మకి ఆ పిల్ల అంటే చాలా ఇష్టం, చూసుకో. పద పద పద, టైం అయిపోతుంది. రే డాడీ, కాడెందుకు? జాబ్ వస్తే పార్టీ చేసుకోవడానికి, మరి రాకపోతే పండగ చేసుకోవడానికి. అది తండ్రి కొడుకు. ఎక్కడికి సార్? కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఎవరైనా ఏదైనా చెప్తే వింటాను. ఎవరైనా ఏదైనా చెప్పానని చెప్తే తంతాను. ఎక్కడైనా రాసుందని చెప్తే సంపేతను. ఎవరా అమ్మాయి, నీకు సైట్ కొడుతుంది, ఎన్నాళ్ళ నుండి సాగుతుంది ఏంటి? అమ్మ తల్లి, మళ్ళీ అడుగు చెప్తాను. ఎవరైనా ఏదైనా చెప్తే వింటాను. ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్తే నమ్ముతాను. ఎక్కడైనా రాసుందని చెప్తే నిజం అనుకుంటా. పర్ఫెక్ట్, నీకు జాబ్ వచ్చినట్టే, వెళ్ళు. సర్లే కానీ, 1 hour ఎంటర్ అయిపోద్ది, వచ్చి పిక్ చేసుకో. నాకేం పని, మీ మమ్మీ జస్ట్ నేను డ్రాప్ చేయమని చెప్పింది, పిక్ చేసుకోమని చెప్పలేదు. ఎంత తెంగరది ఏంటిది, ఎంత టింగర్దో అర్థమైంది కదా. నువ్వు ఇంటర్కి వెళ్ళేది నా ఫ్రెండ్ కంపెనీకి, కొంచెం భయభక్తులతో సమాధానం చెప్పు, ఎక్కువ మాట్లాడకు, ఇప్పటికే చాలా అయ్యాయి. దిస్ ఇస్ ద ఫైనల్ ఛాన్స్. ఇది ఏమన్నా తేడా అయితే నా కూతురిని మర్చిపోవాల్సింది, జాగ్రత్త. అమ్మ దీనమ్మ, డిన్నర్ టు నైట్ అంట, దీని అస్సలు వదలకూడదు. ఓకే, కొట్టేయాల్సిందే. ఒరేయ్ తీ తీ తీ, బడి తీ బడి తీ. రే 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 రే, పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి రా, సెండు కొట్టి పట్టుకెళ్ళండి రా, చెత్తన్న కొడుకులారా. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఏంటి ఈ కంపెనీలో పూజర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయా సార్? థ్యాంక్స్ అండి. నాకు ఉద్యోగం అసలు నేను పీకేసారా? గదేంది సార్, అట్లా అన్నారు. అసలు నీకు టీ పెట్టడం వచ్చా? మీకు జాబ్ వచ్చినప్పుడు చూద్దాం పో. ఎరా, ముందు టీ పెట్టుకోరా బాయ్. ఆల్ ఫైన్, ఎప్పుడు జాయిన్ అవుతారు? సాలరీ ఎంత అండి? ఇప్పుడు 15 ఇస్తాను, 6 months తర్వాత 20,000 చేస్తాను. ఓకే సార్, 6 months తర్వాత జాయిన్ అవుతాను. గుడ్ మార్నింగ్. సో యు ఆర్ మిస్టర్ యువన్? యా. నీ రెజ్యూమ్లో ఉన్న పాయింట్స్ కంటే మీ అంకుల్ని మీద ఇచ్చిన కామెంట్సే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆయన నా ఫ్యాన్. పొగిడితే ఫ్యాన్, మరి తిడితే? గర్ల్ ఫ్రెండ్ ఫాదర్. నువ్వు చాలా తిక్క తిక్కగా మాట్లాడతావని చెప్పారు. నీ స్ట్రైట్గానే మాట్లాడతాను, కానీ జనాలకి తిక్క తిక్కగా అర్థమవుతుంది. అర్థమవుతుంది. నువ్వు ఫ్రెషర్వి కదా, లెట్ మీ ఆస్క్ యూ సమ్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అక్కడికి వెళ్ళి కూర్చుందాం. ఎందుకు లగడం? కుర్చీ బాగలేక? నీకేదంటే అసలు ఇష్టం ఉండదు? వాట్ డూ యూ హేట్ సో మచ్? ఐ డోంట్ హేట్ ఎనీథింగ్, అన్నీ మన కోసమే కదా. అలా కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, పుట్టడం, చావడం, లవ్, రొమాన్స్, తినడం, వండటం, గెలుపు, ఓటమి. అలా అయితే ఓటమి అంటే నాకు అసలు ఇష్టమే లేదు. అంటే? నాకు అసలు ఈ ఓటమి అనే కాన్సెప్టే నచ్చదు. ఎందుకలా? సగానికి సగం ప్రాబ్లమ్స్ ఈ ఓటమి అనే పదం నుంచి వచ్చింది. అసలు ఈ ఓటమి అనే పదం లేకపోతే ప్రపంచం చాలా హ్యాపీగా ఉండేది, పీస్ ఎవ్రీవే. బట్ పీపుల్ సే సార్, వితౌట్ లూజింగ్ విన్నింగ్ ఈజ్ ఇన్ సో గ్రేట్. బుల్షిట్, ఇదేదో చికెన్ కూర తినే ముందు పచ్చిమాసం తినమన్నట్టు ఉంది. బట్ గెయినింగ్ ఆఫ్ ఫేమ్ అండ్ ప్రాస్పెక్టివ్ డిపెండ్స్ ఆన్ సక్సెస్ అండ్ విన్నింగ్ కదా. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటా. ఈ క్వశ్చన్స్ అని నేను ఎందుకు అడుగుతున్నాను? యా, నా ఫ్యాన్ తన డాటర్ సెక్యూరిటీ గురించి చూసుకున్నట్టున్నాడు. ఫైన్, మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్ వినండి. ఫేమ్ని సక్సెస్ అండ్ విన్తో లింక్ చేయకండి. సక్సెస్ అనేది ఒక ఫేవరబుల్ అవుట్కమ్, మనం అనుకున్నది చేయగలిగితే అది సక్సెస్. విన్నింగ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్, మనస్ఫూర్తి, మన తృప్తి. విన్నింగ్ అనేది సంతృప్తి.
సో ఫేవరబుల్ అవుట్కమ్ సాటిస్ఫాక్షన్ ఓటమి అనే పదమే లేదు. మరి స్పోర్ట్స్ గేమ్స్ అలాంటివి ఎందుకు పెడతారు, లైక్ ఒలింపిక్స్? సీరియస్లీ నాకు అర్థం కాదు, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు పెడతారు వెయిట్ లిఫ్టింగ్? గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఊళ్ళో బస్తాలు మోస్తారా? లాంగ్ జంప్, హై జంప్, పోనీ వీళ్ళకన్నా ఆర్మీలో ప్లేస్ ఇస్తారా? ఎవరికైనా ఇచ్చారా? నో ఐడియా. 100 meters, 200 meters, 800 meters, ఇందులో పరిగెట్టిన వాళ్ళు నెక్స్ట్ రేస్లో పరిగెట్టడం తప్ప ఇంకేనా చేస్తారా? లేకపోతే రాత్రిపూట లైట్ ఫెయిల్యూర్ అయిన ట్రైన్ ముందు లైట్ పట్టుకుని పరిగెడతారా? యుద్ధం వల్ల మనకేం రానప్పుడు గెలవడం అనేది అనవసరం. అంటే విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆల్ ద టైమ్ అంటావా? మన లైఫ్ని రెండు పార్ట్లుగా విడదీస్తే ఒకటి విన్ గురించి, రెండు ఫన్ గురించి. హూ ద హెల్ ఆర్ యు మ్యాన్? హూ మీ? ఐఎమ్ ఎన్ ఇడియట్ సింక్రెటిక్ ఇడియట్. కమెంట్స్ ప్లీజ్. నథింగ్, జస్ట్ షో క్లాస్, హ్యావ్ ఫన్, డిస్ప్లే యువర్ ఇడియో సింక్రెటిక్ క్యారెక్టర్, దాట్స్ ఇట్. ఫ్రమ్ దేర్ యువర్ విన్నింగ్ రన్స్ ద షో. ఆల్ ద బెస్ట్. ఎప్పుడు జాయిన్ అవుతావు? ఇప్పటి వరకు చెప్పిన ఆన్సర్స్ అన్ని స్ట్రైట్గానే చెప్పాను అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ ఎందుకో తేడా కొడుతుంది. ఫైన్, నాకు అర్థమైంది, చెప్పకు. ఇంప్రెషన్ పోతుంది. నా మీద వేసే డైలాగ్ నాతోనే చెప్పకూడదుగా. మీ మేడంకి, మీ ఫ్యాన్కి ఏ రీజన్ చెప్పాలో ఆలోచించుకో. థ్యాంక్ యూ. ఏంటి హీరో? ఏం లేదండి, నా ఫ్యాన్కి ఏం రీజన్ చెప్పాలని. డోంట్ వరీ, ఇదంతా మామూలే. ఓటమి గెలుపుకు తొలిమెట్టు. బుల్షిట్. గెలిపాన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందా మెట్లే గెలి తెచ్చుకోవడానికి? మెట్లు లిఫ్ట్లు ఉండవు. అది ఎవడో ప్రతిసారి ఓడిపోయేవాడు వాడిని వాడు కన్విన్స్ చేసుకోవడానికి ఇచ్చిన స్టేట్మెంట్. గెలిపేది ఒక హాలిడే స్పాట్ లాంటిది. ఎక్కడుంటుందో తెలిస్తే చాలు, ఎలాగైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందిన సమాచారం, అండ్ వీ కాల్ యుడ్ అస్ బ్రేకింగ్ న్యూస్. చెప్పు. ఓ, అప్పుడే ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. మా ఛానల్ కొంచెం ఫాస్ట్. సమాచార సమర్థ హో గ్యా. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి 10 minutes రా, లేకపోతే చంపేస్తాం. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. నో, అమ్మ దీనమ్మా కట్ చేసింది. అమ్మ పీకే మళ్ళీ పీకెగాడు వీడెంత. రెండో ఎగ్జాంపుల్. నువ్వా? నేనే బావా. ఇక్కడ ఏం చేస్తున్నారా? పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం జాబా ఇక్కడ? యాక్చువల్లీ ఈ చెప్పుల షాప్లో సేల్స్ బాయ్గా జాయిన్ అయ్యా. అమ్మడం కంటే తొడవడం బాగుంటుందని మా ఓనర్ నాకు ఈ పనప్ప చెప్పాడు. ఆడెవడ్రా? ఆడెవడు అని అనుకో, ఒక గాడ్జిల్లా, ఒక డైనోసార్ డేట్ చేస్తే పుట్టినట్టుంటారు మావాడు. జస్ట్ ఇమాజిన్, ఒక భారీ దేహం నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? అదే భారీ దేహం పరిగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? అదే భారీ దేహం ఓ టీవీఎస్ ఎక్సెల్ మీద వస్తే ఎలా ఉంటుందో? అదే మా వాడరా. మా వాడు మార్నింగ్ వస్తాడరా, ఆడు అమ్మడం మొదలు పెడతాడు, నేను తొడవడం మొదలు పెడతా. మళ్ళీ లంచ్కి వెళ్ళొస్తాడా, ఆడు అమ్ముతాడు, నేను తొడవడం మొదలు పెడతా. స్నాక్స్కి వెళ్తాడా, వస్తాడు, నేను తొడవడం మొదలు పెడతా. హ్యాపీ తుడిచింగ్ కదా. ఎఫర్ట్లెస్ జాబ్, పైగా సాఫ్ట్ పే సాలరీ. ఎక్కడ అనుకున్నావు? అదిగో కనిపించేదారా మా ఓడిల్లు. సరే నాకు తప్ప, కానీ కొత్తగా మోడల్స్ వచ్చి చూపిస్తాను రా. పో మా రాబో గాబీబాస్. కొత్త ఫ్యాషన్ ఎప్పుడు చూడలే కదా. ఎప్పుడు వినలేదు కూడా. నాకు వద్దులే, వదిలే. లేదు, నువ్వు తీసుకోవాల్సిందే. సరే ఎలా చూసామే. లే, మా ఒడి టీ చెప్పండి రా, నువ్వు తాగి చెప్పరా. ఏమైందిరా? ఎందుకు రా, చెప్పులు ఇప్పేసి బూట్లు వేసుకొని గుళ్ళు మిత్త అంటారు. సిగరెట్లు ఎక్కువ తాగకరా. రేపు పొద్దున్నది ఉందో లేదో తెలియనప్పుడు దిస్ ఈజ్ జస్ట్ ఏ చాయిస్. బుద్ధుందారా నీకు? అసలు ఏమనుకుంటున్నావురా? ఇలా అయితే ఎలా? ఏదో ఒక తిక్క తిక్క సమాధానం చెప్పమన్నాను కదా. ఏదో పొడి చేసే వాళ్ళ మాట్లాడు. నేను తిక్క తిక్కగానే సమాధానం చెప్పాను, కానీ ఆయనకి అలా అర్థమైంది. దిస్ ఈజ్ నాట్ మై మిస్టేక్.
మా నాన్న ఏమంటాడో అసలు నీమనాలరా అలా కాదు బంగారం ఎలా కాదు మా డాడీ నన్నేం తిట్టినా నేనేం మాట్లాడను అలాంటిది నీ గురించి తిడితే పెద్ద గొడవ అవుతుంది అలాంటిది ఇప్పుడు మా డాడీ ముందు తలెలా ఎత్తుకోను నీ బాధ అంతా ఆయన ఫీల్ అవుతాడనా నాకు జాబ్ రాలేదని కదా మా డాడీ 2.5 గంటల సినిమా చూసి దాంట్లో ఉన్న నీతంతా ఇంట్లో ఆచరించమంటారు నువ్వేమో చెత్త చెత్త చేసావు నాకింట్లో ఏం సినిమా చూపిస్తారో చూడు బంగారం 2.5 గంటల సినిమా చూసి జనాలు మారతారనుకోవడం ఎంత మూర్ఖత్వం మీ బాబ్ మాటిని నేను మాతాననుకోవడం అంతే మూర్ఖత్వం ఇలాంటి సొల్లు ఎంతైనా చెప్తావు కానీ మా ఇంట్లో చెల్లవు నా బాధ నాది పోరా ఏ శిల్ప ఏ నీ చెప్పేది నువ్వు నేను కాదు నా కర్మగా అలాంటి పాటలు పాడడం నాకు రాదు వచ్చని చెప్పొచ్చు కదరా నా కోసం ఆ మాత్రం కూడా చేయలేవా ఛీ పోరా పాపం ఆ పిల్ల నీకోసం ఎంత ట్రై చేస్తుంది నీకోసం కాకపోయినా ఆ పిల్ల కోసం అయినా సరిగ్గా మాట్లాడొచ్చు కదా ఎందుకురా లేని పని పిచ్చి పంతాలు ఎవరిని ఉద్ధరించడానికి ఏంటి వాళ్ళ అమ్మ కనపడదా వాళ్ళ అమ్మకి కొంచెం కెమెరా ఫేర్లండి అందుకే ముందుగానే చెప్పింది రే యువి ఇక్కడ ఏం చేస్తున్నారా ఏం లేదు డాడీ మొహం ఏంటి అలా పెట్టావు ఏం లేదు డాడీ అమ్మ తిట్టిందనా అమ్మకు అసలు ఏం తెలియకుండా మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం డాడీ చెప్పు డాడీ పదడి మందేసేద్దాం నువ్వు తాగావు కదరా నువ్వు తాగుతావు కదా అయితే పద అసలు ఏంటరా నీ ప్రాబ్లం అసలు ఈ జనాలకు నేను నచ్చట్లేదు డాడీ తప్పెవరిది నీదా జనాలదా నాది కాదు జనాలది కాదు నీది నేనేం చేశారా 10th లో 80% అన్నావు నీ లెక్క పండు నా లెక్క పండు తెలీదు వచ్చింది ఇంటర్లో 90% అన్నావు కర్మగలి రాలేదు డిగ్రీలో 85% అన్నావు ఏదో గట్టెక్కాను అదేదో 10th లోనే పాస్ అయితే చాలనుకుంటే నీ హ్యాపీనెస్ గ్రాఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి కాదు కదా ఇవాళ నా మీద ప్లేట్లు స్పూన్లు పడేవి కాదు కదా నువ్వు చేయబట్టే కదా అమ్మ అలా తయారైంది ఎక్స్పెక్టేషన్స్ డాడీ ఎక్స్పెక్టేషన్స్ మీ అమ్మకేం తెలియదురా పెచ్చది నువ్వు నేను బాగుంటే చాలు అనుకుంటది అమ్మ సంగతి వదిలేండి డాడీ అసలు లైఫ్లో ఎంతమంది జనాలు ఎలా మేనేజ్ చేయాలి ఒకడు ముందుండాలంటాడు ఒకడు వెనక ఉండాలంటాడు ఒకడు బ్రెయిన్ వాష్ చేయాలంటాడు ఒకటి షార్ప్ చేయాలంటాడు ఏంటో ఎవడికాడు సొలి చెప్తానో అంటాడు ఎలా వీళ్ళందరితో ఎలా ఆగాలి సింపుల్ రా ప్రతి ఒక్కడి జీవితంలో 2 రకాల మనుషులు ఉంటారు మనకు నచ్చేవాడు మనకు నచ్చినవాడు మనకు నచ్చినవాడిని ఇగ్నోర్ చేయాలి నచ్చేవాడితో అడ్జస్ట్ అవ్వాలి ఇది అన్న టీవీ అంటేనా అడ్జస్ట్ చేస్తే పిచ్చే సరిగ్గా రావడానికి ఒరే డాడీ అదంతేరా అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే అంతెందుకురా డ్రామాకి వెళ్తే ముందు సీట్లో కూర్చో అనుకుంటాం అదే సినిమాకి వెళ్తే వెనక సీట్లో కూర్చో అనుకుంటాం మన పొజిషన్ అనేది జస్ట్ రిలేటివ్ రా నాట్ అబ్సల్యూట్ మనం ఎలా ఉండాలో మనకు మనం అబ్సల్యూట్గా చెప్పుకోలేము ఒకరి నుంచి ఒకరికి వచ్చేసరికి మారిపోవాలి ఒక సబ్బు తయారు చేయాలంటే ఆయిల్ కావాలి అదే ఆయిల్ కడగాలంటే సబ్బు కావాలి దాట్స్ ఐరనీ ఆఫ్ లైఫ్ ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులే హ్యాపీగా ఉన్నారు ఒకటి పిచ్చోళ్ళు 2 పసివాళ్ళు మనం అనుకున్నది అయ్యే వరకు పిచ్చవాళ్ళలాగా ట్రై చేయాలి అయ్యాక పిల్లవాళ్ళలాగా ఎంజాయ్ చేయాలి సూపర్ ఇంతకీ ఇంటర్వ్యూలో ఏం చెప్పావండి ఏం లేదు డాడీ నాకు ఈ వాటమనే కాన్సెప్టే నచ్చదని చెప్పా మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓ పెగ్ అవ్వాలంటే అందులో మందు వాటర్ కలపాలి మందు విన్ అయితే వాటర్ ఫన్ అని చెప్పా మీ అమ్మ నువ్వు కూడా నాలా పిచ్చోడు అంటుందిరా ఇలా ఎప్పటి నుంచి తయారయ్యావు తెలుసా నీకు మూడేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటారా మంచి మంచి కింద పడి తలకి దెబ్బ తగినప్పటి నుంచి మరి నువ్వెప్పుడు నుండి ఎలా తయారయ్యో పెళ్ళైనాక మీ అమ్మ అట్లా కొట్టినప్పటి నుంచి విన్ విన్ విన్ని హ్యాబిట్ చేసుకో నీ ఆలోచన ఇప్పుడు గెలుపు మీదే ఉండాలి వీడి సంతోష్ వీడి బెస్ట్ ఫ్రెండ్ సారీ వీళ్ళ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ వీడి మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ యువన్ గారి మమ్మీ వీడికి చెప్తా ఉంటుంది అందుకే మనోడికి మండింది ఎప్పుడు గెలవడం గురించే కాదు అప్పుడప్పుడు ఆడటం కూడా నేర్పించు నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీలాంటి ఎదవలు ఎవరు లేరు ఇక్కడ అవును మామ అందరూ నాలో ఆలోచిస్తే అసలు ప్రాబ్లం ఉండదు కదా చేతికున్న 5000 ఒకేలా ఉండవురా అలాంటిది అందరు నీలా ఆలోచించాలంటే ఎలా 5000 ఒకలా ఉండకపోవచ్చురా కానీ మనం చూసే సైడ్ నుంచి ఒకే కలర్లో కనిపిస్తుంది ఇది ముండితనం అనుకుంటున్నారా మూర్ఖత్వం రా ముండితనంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయినా ఇప్పటి వరకు నీకు తెలీదా ఇప్పటిదాకా మేధావి అనుకున్నా లేరా మేధావికి నాలాంటి మూర్ఖుడికి తేడా అంటే తెలుసా అందరికీ నచ్చేలా అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాడే మేధావి నాలా ఎవరికి నచ్చకుండా నాలా ఎవరికి అర్థం కాకుండా ఉండేవాడే మూర్ఖుడు అంతే కదా నచ్చకుండా ఉంటా ఓకేరా అలా అని చెప్పి అన్ని విషయాలు ఆలోచించి ఫెయిల్ అయితే మూర్ఖుడు కాదు లూజర్ అంటారా మళ్ళీ మొదలుపెట్టావా ఏంటి మళ్ళీ మొదలుపెట్టేది
క్లాస్. ఎంత క్లాస్ ఇచ్చినా వేస్ట్ రా నీకు, బ్లడీ ఫక్కింగ్ లూజర్ రా నువ్వు. ఓకే మై డియర్ విన్నర్, అసలు విన్నింగ్ అంటే ఏంటి చెప్పమ్మా. ఓకే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పు. అంబానీ, సచిన్, పవన్ కళ్యాణ్. సో గెలవడం అంటే అంబానీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం, సచిన్ కంటే ఎక్కువ రన్స్ కొట్టడం, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉండడం, అంతేనా? యా ఆల్మోస్ట్. అలా చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే కదా, అందులో విన్నింగ్ ఏముంది? చూడు మామ, రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు బాగా ఆడిన టీం గెలిచినట్టు, అంతేగాని పక్క టీం ఓడినట్టు కాదు, బాగా ఆడినట్టు. ఒక పొలిటీషియన్ ఉంటాడు, మాక్సిమం 5-10-15 ఇయర్స్ ఉంటాడు, తర్వాత వేరే వాళ్ళు వచ్చేస్తారు, అంత మాత్రం వాళ్ళు ఓడిపోయినట్టు కాదు, జనాలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు. సరిగ్గా చేయకపోతేనే కదరా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది. అయ్యో మామ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది హోప్తో. హోప్ కాదురా, డిస్సాటిస్ఫాక్షన్. అదేరా జనాలతో ప్రాబ్లం, అందరు కలిసి ఒక లూజర్ వరల్డ్ క్రియేట్ చేశారు. ఇలాంటి సొల్లు మాకు చెప్పడానికి బాగుంటుంది, ఎక్కడ పడితే అక్కడ చూస్తే పిచ్చోడు అనుకుంటారా? షట్ అప్. ఏది కాదురా, నువ్వు ఇందాక నుంచి దేని గురించి చెప్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నా లైఫ్ గురించి నాకంటే బాగా మీరెందుకు వరి అవుతారు? వరి అవటం కూడా తప్పేనా? తప్పే, నేను నాలా ఉండడం నాకు ఇష్టం. నీకు నచ్చినట్టు, పక్కింటి నచ్చినట్టు, ఎదురింటి నచ్చినట్టు ఉండడం నా వల్ల కాదు. నీలా పరకాయ ప్రవేశం నేను చేయలేను. నీకు నేను చెప్పాలనుకున్నా చూసావా, నాదిరా తప్పు, నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలి. హలో, బాగా కోపంగా ఉంది. చెప్పండి. బాగా రోజు మీ అమ్మాయి నా ముందు ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను. ఎవరంటే భయం, ఎవరంటే భక్తి? పూర్వం ఒక రాజు ఉండేవాడు అంకుల్, వాడు చాలా దుర్మార్గుడు, వెరీ క్రూయల్. వాడికి భైరవ అనే ఒక కుక్క ఉండేది. ఆ కుక్క అంటే ఆడికి చాలా ఇష్టం. అనుకోకుండా ఓ రోజు ఆ కుక్క చనిపోయింది. దాని అంత్యక్రియలు చేస్తుండగా రాజు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు వచ్చాడు. అది చూసి ఆ రాజు నేనే ద బెస్ట్ కింగ్ అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజు చచ్చిపోయాడు. కానీ ఆ రాజు అంత్యక్రియలకి ఎవరు రాలేదు. దీన్ని బట్టి మీకేం అర్థం కావాలంటే భయానికి రెస్పెక్ట్కి చాలా చిన్న డిఫరెన్స్. లేకపోతే రెస్పెక్ట్ మాట దేవుడెరు. భయం లేకుండా ఇలా తిక్కతిక్క సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెస్పెక్ట్ అడిగితే ఏమో ఇచ్చేవాడేమో అంకుల్, కానీ నాకు ఈ భయం అనే కాన్సెప్టే నచ్చదు అంకుల్. బాగా మాట్లాడుతూ నేర్చుకున్నాం. ఆ సంగతి దానికి చెప్పండి, నాకు కాదు. ఇప్పుడు ఇప్పుడు మా అనుకుంటాడా, ఆ టింగర్ దానికి ఫోన్ చేసి చెప్తాడు. నెక్స్ట్ సీన్ చూడండి. లేదురా, బంటి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే ఓకే. ఏంటి ఆ విషయం దానికి చెప్పన్నావంట? అంటే నేనే లవ్ చేసింది, నువ్వు చేయలేదా? ఏదో రాజుగారికి చెప్పావంట? ఏవో భయం భక్తుల గురించి మాట్లాడావంట? నువ్వు చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్ లో లేరు మా డాడీ. మా డాడీ అంటే కొంచెం కూడా భయం లేదా నీకు? అదేంటి భయం అడుగుతుంది? అందుకే మనోడికి మండింది. ఇదిగో చూడు, రెస్పెక్ట్ అడుగు, తప్పులేదు, భయం అడుగు, తప్పు. రే ఈ మాటలన్నీ అనవసరం, ఆయన చెప్పినట్టు చేస్తావా లేదా? చేయను. మర్యాదగా చెప్పు, లాస్ట్ టైం అడుగుతున్నా, చేస్తావా లేదా? చేయను. నీకోసం నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఐమ్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్. గెట్ లాస్ట్, గుడ్ బై. అదేంటి మీరు ఏం మిస్ కదా? మాకు మాకు మధ్య లచ్చ ఉంటాయి, అదంతా వేరే స్టోరీ, అనవసరంగా కాంప్లికేట్ చేయకండి. ముందు స్టోరీ ఏనండి? ఇడియోసింక్రాటిక్ ఇడియట్స్. అసలేంట్రా మన గొప్ప? ఇన్నాళ్ళు జనాలు మనం సహించాయనుకున్నావా? లేదు, భరించారు. అమ్మ తిట్టిందనో, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడట్లేదనో, ఫ్రెండ్తో గొడవైందనో, ఇలా పిచ్చోళ్ళ తిరగడం కరెక్ట్ కాదురా. అమ్మ ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడిద్దిరా. గర్ల్ ఫ్రెండ్ అది కాకపోతే ఇంకెవతనే దొరికిద్దిరా. ఫ్రెండ్ అన్న తర్వాత చచ్చినట్టు వచ్చి మనతో మాట్లాడతాడరా, దానికోసం ఎందుకురా పిచ్చోడ్లా అక్కడ ఇక్కడ తిరగడం? వేస్ట్ ఫెలో. మన కోసం మనం మాడడంలో ఒక అర్థం ఉందిరా, కానీ పక్కోడి కోసం మాడడం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నాను, మనలాంటి వాళ్ళు చాలా రేర్. ఎ సింగిల్ క్వాలిటీస్ బెస్ట్ పార్ట్ అండ్ వర్స్ట్ పార్ట్, ఎవ్వడి కోసం మారకో. అప్పుడు నేను వాడికి చెప్పిన మాటలు బూస్ బూన్విట అండ్ హాలిక్స్ కలిపి తాగితే ఎంత ఎనర్జీ వచ్చిద్దో అంత ఎనర్జీ ఇచ్చింది.
సరేరా, టేక్ కేర్. రేపు మార్నింగ్ ప్రాక్టీస్కి వచ్చే. మా జాబ్ వచ్చేసిందిరా. నిజమా? ఈసారి నాకు ఇష్టమైన జాబ్, ఎవరిని పిసుకాల్సిన అవసరం లేదు. సూపర్ రా. మా మనం గెలిచినట్టేరా, మనకు నచ్చినట్టు మనం తప్పలేదురా. కరెక్ట్ రా. ఇంకా మన ఫొటోస్ మ్యూజియంలో పెట్టేసిరా, పార్టీ చేసుకుందాం రా. నేను ఇచ్చిన ఎనర్జీకి రెడ్ బుల్ యాడ్ చేసిన టైం. హలో, కూర్చో అన్నయ్య. ఎలా జరిగిందమ్మా? బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది. చీ పోరా, వెళ్ళిపోయావు. ఆఖరి బెడ్ మీద వచ్చి పడుకున్నాం. ఒక్కడు గుర్తుపెట్టుకోరా, వీడు మన ఫ్రెండ్ అని ఒక్కసారి అనుకున్న తర్వాత వాడు తప్పు చేసిన యాక్సెప్ట్ చేయాలి, వాడికే సపోర్ట్ చేయాలి. మొత్తానికి దొరికేవరా. మీరు బాగానే మాట్లాడుకుంటారు, అయినా నువ్వు నాకు ఫ్రెండ్వా, మా మమ్మీకి ఫ్రెండ్వా, అయినా మన మధ్యలో గొడవలు ఎందుకురా? నేను నిన్ను హర్ట్ చేయడు, నువ్వు నన్ను హర్ట్ చేయడు అవసరమా? మనకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటారా, చెడ్డీలు వేసుకుని గొలుకెళ్ళి ఆడుకునేవాళ్ళం, అప్పుడే బాగుండేదిరా. అప్పటికి మనకి ఏం తెలియదురా, గెలుపు ఓటమి. సారీరా, మళ్ళీ గెలుపు ఓటమి వచ్చేసింది. అయినా ఈ గెలిపోవటం గురించి మనకి ఎందుకురా, చిన్నప్పటి నుంచి కొత్త కొత్త రాసుకుని తిరిగేవాళ్ళం. అయినా ఎవడు ఓడిపోతే మనకేంటి, ఎవడు గెలిస్తే మనకేంటి, చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, ఇంకెప్పటికీ కలిసే ఉంటాం. ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడం నాకేం నచ్చట్లేదురా. ఒకరి మాకు ఒకరు చూసుకోకుండా ఉండడం నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ వీక్ నాకు మ్యాచ్ ఉంది, నువ్వు పెద్ద కోచ్ కదా, వచ్చి కోచింగ్. పెయిన్ ఎలా ఉందండి? బాగానే ఉందండి. నువ్వు ఇంకా మారవరా. డాక్టర్, పిల్ల మళ్ళీ వచ్చింది, ఎంతైనా టింగర్ కదా. ఏముంటుంది అయినా అక్కడవన్నీ నా వల్ల కాదు. అయినా నీలాంటి వాడు నాకు మళ్ళీ దొరుకుతాడా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని వంట పని చేసుకుంటా. స్వార్థం అంతా నా స్వార్థం, నేను సెల్ఫిష్ కదా. నువ్వంటే నాకు పిచ్చి. పిచ్చి అంటే మెంటల్ కాదు, అదో రకం. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దీనికి ఎక్స్పైరీ డేట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. చచ్చేదాకా చచ్చాక కూడా. నా సెలక్షన్ కరెక్ట్ అనుకోల్. ఫోర్ రన్స్ కొడితే విన్ అవుతారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విన్ అవటానికి వీల్లేదు, మనమే గెలవాలి. ఎట్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్, 4 రన్స్ కొడితే యూన్గా టీం విన్ అవుతుంది. కొడతాడా లేడా? అసలు కొడతా అంటావా రైడ్, గెలుస్తా అంటావా మనం? లేదురా, గెలుస్తాడు. వాడు గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, దట్స్ ద బెస్ట్ పార్ట్. కానీ ఓడిపోయినా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు, దట్స్ ద వర్స్ట్ పార్ట్. ఎక్కడో చూసినట్టు. ఏ ఇంటర్వ్యూ క్రికెట్ ఆడకూడదా? నువ్వు
డాడీ, ఈ పేరు పెట్టిన తెలుసా? ఇవన్ యువన్ అన్న ప్రతిసారి నువ్వు గెలిచావు గెలిచావు అని చెప్పడానికి. పర్ఫెక్ట్. ఈ మంత్ మ్యాగజైన్లో మెయిన్ స్టోరీ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమేంద్రా, ఈ మంత్ మ్యాగజైన్లో వచ్చే మెయిన్ స్టోరీ మందే. అవునా? ఏం స్టోరీ చెప్పు. ఏదో ఎందుకని నీ స్టోరీ చెప్పా. ఎక్కడి నుంచి చెప్పు? జాబ్ దగ్గర నుంచి. ఫస్ట్ నుంచి చెప్పబోయా? అవన్నీ సెకండ్ పార్ట్లో చూసుకుందాం కదా.